నేతృత్వంలో పార్టీలో చేరారు. ఏపీ మాలమహానాడు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లపు వేణు, బీఎస్పీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కాకిలేటి రవీంద్ర, కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిన సత్యనారాయణ, దళిత బహుజన పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గురాల భీమయ్య, ఏలూరుకు చెందిన బిషప్ వై జాన్ పీటర్, విశాఖపట్నం తూర్పు ప్రాంతానికి చెందిన జగన్ మురారి, మచిలీపట్నానికి చెందిన వేణు మరగాని సహా పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. వీరికి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని కేసీఆర్ ఆశయ సాధన కోసం తోట చంద్రశేఖర్ నాయకత్వంలో తామంతా పని చేస్తామన్నారు బీఆర్ఎస్ నేతలు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరారు అనే దానికి కొన్ని మంచి ఆలోచనల్లో చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. రాష్ట్రానికి ఈరోజు పోరాటం చేసేటువంటి ఒక యోధుడు కావాలి. ఇలా ఆంధ్రప్రదేశ్లో మనం రాజకీయ పరిస్థితులు గమనించినట్లయితే ఒక అధికారులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం యొక్క మెడల్ ఉంచుతానని చెప్పింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కోసం కావచ్చు, విభజన హామీల కోసం కావచ్చు, దాదాపు మన రాష్ట్రానికి విభజన చట్టంలో 11 జాతీయ విద్యా సంస్థలు ఇచ్చారు. అట్లా కాకుండా దుగ్గిరేపట్నం పోర్టు ఇచ్చారు, అట్లనే రైల్వే జోన్ ఇచ్చారు విశాఖపట్నం కేంద్రంగా, అలానే విశాఖపట్నం మరియు విజయవాడ కేంద్రంగా దాదాపు మనకి చాలా భారీ ఎత్తున ప్రాజెక్ట్ మెట్రో ప్రాజెక్టును కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీటన్నింటి మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకుండా కాలయాపనం చేస్తూ ఉన్నది. ఈరోజు అభివృద్ధిని పూర్తిగా కుంటుపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మనకు కడపలో కూడా స్టీల్ ప్లాంట్ అనేది ఒకటి మనకి విభజన చట్టంలో ఇవ్వడం జరిగింది. ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ కొత్తగా స్టీల్ ప్లాంట్ వచ్చేదే ఉంది, ఉన్నదాన్ని బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో పోరాటాలతో బలిదానాలతో 22,000 ఎకరాల భూములను రైతులు దారదత్తం చేస్తే ఈరోజు స్టీల్ ప్లాంట్ వచ్చింది. స్టీల్ ప్లాంట్ రావడంతో ఈరోజు ఓడరేవు పరిశ్రమ అంతా కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందింది. ఖచ్చితంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ వల్ల జీడిపి గ్రోత్ గాజువాక పరిధిలో పెరగడం జరిగింది. అనేకమైనటువంటి సంస్థలు వచ్చినాయి స్టీల్ ప్లాంట్ రావడంతో. ఈరోజు దాదాపు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా 3.5 లక్షల మంది ఉపాధి పొందగలుగుతున్నారు అనేది స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ని బతికించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంది. దానికి నాయకత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళెవరూ సిద్ధంగా లేరు మోడీని ప్రశ్నించడానికి. అందుకోసమే ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ఈరోజు ఒక మంచి నాయకత్వం కావాలి, ప్రశ్నించగలిగేటువంటి కేంద్రాన్ని ప్రశ్నించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం, అలాగే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలను సాధించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారి మద్దతు దొరుకుతుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు నేను దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి ఒక కేసీఆర్ లాంటి నాయకుడు నాయకత్వం దేశానికి అవసరమైనటువంటి ఉద్దేశంతో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ అవలంబించిన తర్వాత ఆయన అనేక రైతుల సమస్యలైతేనేమి, మహిళల సమస్యలైతేనేమి, దళిత బడుగు బలహీన వర్గాల సమస్యలైతేనేమి, ఈ ఎన్ఆర్టీ మీద కూడా స్పందించినటువంటి తీరుకి మేము ఆకర్షితులై ప్రధానంగా దేశంలో ఎక్కడ లేనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని మన హైదరాబాదు ట్యాంక్ బండ్ మీద పెట్టడం, రెండవదిగా ఒక రాష్ట్ర సెక్రటేరియట్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్గా నామకరణం చేయడం, సంక్షేమ పథకాల్లో భాగంగా దళిత బంధు పథకాన్ని దేశంలో ఎక్కడా లేదు అటువంటి పథకాన్ని ఇచ్చి నిజమైనటువంటి చిత్తశుద్ధిని ప్రకటించుకున్నటువంటి జాతీయ నాయకుడిగా ఒక కేసీఆర్గా సాధ్యమైంది. అందరం మాట్లాడతారు కానీ ఒక అసాధ్యం కానిది సుసాధ్యంగా భావించి కేసీఆర్ గారు చేయగలరు పట్టుకోదల విక్రమార్కుల్లాగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఎలాగైతే సక్సెస్ సాధించారో అదేవిధంగా అనేక సబ్జెక్టుల మీద ఆయనకు ఉన్నటువంటి అవగాహన, ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని మేము ఆకర్షితులమై ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి మేము సంసిద్ధమయ్యి ఒక
ఐఏఎస్ ఆఫీసర్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాకు పూర్వం నుండి కూడా మంచి సుపరిచితుడు సంతోష్ శేఖర్ సార్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పగ్గాలు ఇవ్వడం మేము ముందుగానే హర్షించాము ఈ రోజు సార్ యొక్క సమక్షంలో ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది భవిష్యత్తులో పార్టీ ఆదేశానుసారంగా మేము నడుస్తూ పార్టీకి కట్టుబడి మా రాష్ట్ర అధ్యక్షుల వారు జాతీయ అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి పిలుపుకు మేము లోబడి పార్టీకి సంబంధించి మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరి దేశవ్యాప్తంగా ఏ పార్టీ అధ్యక్షులనే మరి ఐఏఎస్ ఐపీఎస్ చేస్తారో మాకు తెలియదు కానీ ఒక భవిష్యత్తు భావితరాల వారికి ఒక మంచి భవిష్యత్తు ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అనుభవశాలమైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు తోట చంద్రశేఖర్ సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారత రాష్ట్ర సమితి అధ్యక్షులుగా నియమించడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకందరూ కూడా స్వాగతిస్తున్నారు. భారత ప్రజానీకం ఒక సమర్థవంతమైనటువంటి ప్రజా సమస్యలు అర్థం చేసుకుని ప్రజా సంక్షేమం కోసం ఎల్లవేళలా పనిచేసేటువంటి ఒక భావితరాల ప్రధానిని కేసీఆర్లో చూసుకోవాలని చెప్పేసి భారత ప్రజానీకం ఎదురు చూస్తూ ఉన్నది. ఇది ఎంతో దూరంలో లేదు, త్వరలోనే ఈ యొక్క కోరిక భారత ప్రజలు కేసీఆర్ సార్ని స్వాగతిస్తారని తెలియజేసుకుంటూ జై కేసీఆర్, జై తోట చంద్రశేఖర్, జై బీఆర్ఎస్ పార్టీ. మరి ఈ రోజున మేము బీఆర్ఎస్ పార్టీలో చేరటానికి కారణాలు దేని గురించి అంటే నేనైతే ముందే మన కేసీఆర్ గారు రాష్ట్రానికి పోవాలని ఉద్యమం చేసేటప్పుడే మేము పాంప్లెట్ వేసాం, ఖచ్చితంగా పోవాలని చెప్పేసి పాంప్లెట్ వేసి మేము ఊరేగింపు కూడా చేయటం జరిగింది. అదేవిధంగా 15/12/2022న వినాయకపురంలో అంబేద్కర్ విగ్రహం నేను డొనేషన్ ఇచ్చాను. ఆ సందర్భంగా బీఆర్ఎస్ అని నేను ప్రకటించుకున్నా, ఆమ్లెట్ కూడా తెచ్చానండి. అదేవిధంగా మేము ఎందుకు జాయిన్ అయ్యామంటే ఈ రోజున మన మోడీ గారిని ఎదిరించి బీఆర్ఎస్ పార్టీ పెట్టి మొనగాడిని అనిపించుకున్న మన కేసీఆర్కి జోహార్, ఆయనకి మా ధన్యవాదాలు. ఎందుకంటే మోడీ గారు చేసే అవినీతి, అట్టడి వర్గాన్ని తొక్కేయటం ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. ఆ విధంగా మన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని పెట్టి మంచి పనిచేశాడు పేద ప్రజలందరికి కూడా అని ఆ విధంగా చూసుకుంటే మరి దళిత బంధు, రైతు బంధు, ఇంకా అనేకమైన ఎస్టీ బంధు ఇవన్నీ కూడా చాలా మెరుగైన పథకాలు పెట్టి నడిపిస్తున్నారు. మరి ఆ విషయానికి వచ్చి మేము ఆకర్షితులమై ఈ పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. అదేవిధంగా మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మన చంద్రశేఖరరావు గారు ఈ పార్టీలో జాయిన్ అయ్యి మరి ఆయనకి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఇచ్చారు. అదేవిధంగా ఆయన్ని మేము ధన్యవాదాలు. ఏపీ బీఆర్ఎస్ లో చేరికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపి, ప్రియాంక, ఎప్పుడైతే తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పతాకంలో ఒప్పుకున్నారో అప్పటి నుంచి కూడా వాళ్ళు కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా చేరికలు మొదలైనట్టు కూడా చెప్పొచ్చు. గత 3 రోజులుగా విస్తరణ మీటింగ్ లో జరిగిన అంశాల్లో కూడా కేసీఆర్ ప్రత్యేకంగా తోట చంద్రశేఖర్ తో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో అనుకున్నంత స్పందన వస్తుంది కాబట్టి ఆయనకు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ రోజు మాత్రం మచిలీపట్నం, కాకినాడ, రాజమండ్రి నుంచి కూడా ఇటు జంగారెడ్డిగూడ నుంచి కూడా పలువురు కార్యకర్తలు ఈ రోజు పార్టీలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. వచ్చిన పార్టీ కార్యకర్తలకు కూడా ఘనంగా స్వాగతం చెప్తూ వాళ్ళకు ధన్యవాదాలు చెప్పారు తోట చంద్రశేఖర్ గారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, దానికి సంబంధించిన 29 రాష్ట్రాల్లో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ముందుంటుంది కాబట్టి ఏదైతే దేశంలో కేసీఆర్ పరిపాలన బాగుంటది కాబట్టి దీన్ని ఆలోచించి ఆ సిద్ధాంతాలను నమ్మి తోట చంద్రశేఖర రావు గారు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏదైతే వర్క్ చేస్తున్న కార్యకర్తలు కావచ్చు, తన వెనకాల ఉన్న ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్లు కూడా అనుకున్నంత స్పందన వస్తుంది కాబట్టి రానున్న 2024లో జరగబోయే ఎలక్షన్లకి భారీగా అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని గతంలో తోట చంద్రశేఖర రావు గారు చెప్పడం జరిగింది. ఏదైనా ఆ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఈ తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో
చాలా వరకు ముందుకు వెళ్తుందని కూడా చెప్పొచ్చు. ఈ రోజు మాత్రం భారీగా తన హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పలు కార్యకర్తలు ఆ పార్టీ కన్నా ఒక పట్టడం కూడా జరిగింది ప్రియాంక. రైట్ గోపి, థ్యాంక్ యూ.